మంత్రివర్గ విస్తరణకు సిద్ధమవుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజిక సమీకరణాలపై దృష్టి సారించారు. ఎమ్మెల్యేల జాబితాను వడపోస్తున్న కేసీఆర్ కొద్ది రోజులుగా తీవ్ర కసరత్తే చేస్తున్నారు. గత క్యాబినెట్లో 11 ఓసీ 4 బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలో ఒక్కొక్కరికి అవకాశం కల్పించగా ఈసారి మంత్రివర్గ కూర్పు ఎలా ఉంటుందోనన్న ఆసక్తి టీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతుంది. అటు ఆశావహుల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో క్యాబినెట్ కూర్పు ఎలా ఉండబోతోంది? ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రుల జాబితాపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? బెర్తులు ఖాయమయ్యేది ఎవరికి? టిఆర్ఎస్ వర్గాల్లో క్యాబినెట్ కూర్పుపైనే జోరుగా చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం కోసం ఆశావహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యేల ప్రమాణం కోసం ఈ నెల 17 నుంచి 20 వరకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని సీఎం నిర్ణయించిన నేపథ్యంలో అదే సమయంలో మంత్రులను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే క్యాబినెట్ మొత్తాన్ని ఒకసారి ఎంపిక చేయకుండా విడతల వారీగా చేపట్టనున్నట్లు తెలుస్తోంది. తొలిదశ విస్తరణలో 6 లేదా 8 మందికే మంత్రులుగా అవకాశం ఉంటుందని సమాచారం. దీంతో ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సామాజిక సమీకరణలు జిల్లాలను పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గ కూర్పుపై దృష్టి పెట్టినట్లు సమాచారం. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులు, చీఫ్ విప్పులు విప్ పదవులను దృష్టిలో పెట్టుకుని జాబితా రూపొందిస్తున్నారు. ములుగు, నారాయణపేట జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేస్తుండటంతో మొత్తం 33 జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండేలా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రక్రియ జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రివర్గ విస్తరణ జరిగితే ఎవరెవరికి అవకాశం ఉంటుందనే చర్చ టీఆర్ఎస్ లో జోరుగా సాగుతోంది. డిసెంబర్ 13 కొత్త ప్రభుత్వం ఏర్పడగా ముఖ్యమంత్రిగా కేసీఆర్, మంత్రిగా మహమూద్ అలీ మాత్రమే ప్రమాణం చేశారు. ఆ తర్వాత 5-6 రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కేసీఆర్ చెప్పినప్పటికీ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ఇతర రాష్ట్రాల్లో పర్యటన, ప్రాజెక్టుల పనుల పరిశీలన, వివిధ శాఖలపై వరుస సమీక్షల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఇప్పటి వరకు వీలు కాలేదు. దీంతో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా వాయిదా పడింది. నిబంధనల ప్రకారం రాష్ట్రంలో కేబినెట్ లో మొత్తం 18 మందికి చోటుంటుంది. అయితే వీటితో పాటు పార్లమెంటరీ కార్యదర్శులు, విప్లు అన్ని కలుపుకుని 33 పదవులుండేలా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. పార్టీలో ఆశావహులు ఎక్కువగా ఉన్నందున కేసీఆర్ ఇదే ఫార్ములాతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. అటు ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూడా మంత్రి పదవులు ఆశిస్తుండగా విధేయులతో పాటు సమర్థులైన వారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు.